హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ అమ్మఒడికి సంబంధించి ఒక మేజర్ అప్డేట్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి అమ్మఒడి ఎప్పుడు వస్తుంది అలాగే లాస్ట్ టైం అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలా ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటి ఆన్సర్ చెప్తాను అలాగే అక్టోబర్ ఐదో తేదీన కొంతమందికి అమౌంట్ పడుతుంది ఇది ఎందుకు పడుతుంది ఎవరికి పడుతుంది ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసి అనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి చాలామంది అమ్మఒడి అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ నన్ను చాలామంది ఏమడిగారు అంటే రెండు వేల ఇరవై ఒకటి అమ్మఒడి ఎప్పుడు వస్తుంది మనకు అర్హుల లిస్ట్ ఎలా వస్తుంది మేము లాస్ట్ టైం అప్లై చేసుకున్నాము మాకు అమౌంట్ పడింది మేము మళ్ళీ అప్లై చేసుకోవాలా మేము లాస్ట్ టైం అప్లై చేసుకున్నాము మాకు అమౌంట్ పడలేదు మేము మళ్ళీ అప్లై చేసుకోవాలా ఇలా చాలా మంది నేను క్వశ్చన్స్ అడుగుతున్నారు దాని మీద ఒక అప్డేట్ వచ్చింది ఆ అప్డేట్ గురించి కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మనకు ఈ ఇయర్ కనుక చూసుకున్నట్టయితే స్కూల్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు మనకు మామూలుగా జగన్ గారు ఏం చెప్పారంటే డిసెంబర్ వరకు ఎవరైతే అటెండెన్స్ పర్సెంటేజ్ సెవెంటీకి మించి ఉంటుందో సెవెంటీ ఫైవ్కి మించి ఉంటుందో వాళ్ళకు మాత్రమే అమౌంట్ ఇస్తామని చెప్పారు సో ఇప్పటి వరకు మనకు స్కూల్స్ అనేది ఓపెనే అవ్వలేదు మనకు అటెండెన్స్ ఎలా తీసుకుంటారు ఏంటి అనే క్వశ్చన్ చాలా మందికి ఉంది కొన్ని స్కూల్స్ అయితే ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఆన్లైన్లో అటెండ్ చేసుకుంటున్నారు కొంతమంది ఫీజు కట్టని వాళ్ళని స్కూల్లో చేర్చుకోవట్లేదండి ఒకవేళ మనం స్కూల్స్ చేరకపోతే అమౌంట్ అనేది రాదా అనే క్వశ్చన్ కూడా చాలా వరకు ఉందండి ఒకవేళ మీరు ఈ ఇయర్ స్కూల్స్ కనుక చేరినట్లయితే మీకు అమ్మఒడి అనేది రాదండి సో దీని మీద ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం నేను తెలియజేస్తాను ఇప్పటివరకు మనకి జగన్ గారిని రూల్స్ను ఎవరైతే స్కూల్లో చేరలేదో వాళ్ళకు అమ్మఒడి రాలేదు ఏదో ఒక స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో కానీ పబ్లిక్ స్కూల్లో కానీ మీరు చదువుతున్నట్టయితే మీకు అమ్మఒడి అనేది వస్తుంది చేరని వాళ్ళకు రాదని చెప్పారు సో దీని గురించి ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారేమో చూడాలి కానీ ప్రస్తుతానికి అయితే ఎటువంటి మార్పులు చేయలేదు స్కూల్ చేరని పిల్లలకైతే ఇవ్వరు నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అప్లై చేసుకుని కొంతమందికి అమౌంట్ కూడా తెచ్చిందండి కొంతమందికి రాలేదు మనకు ట్వంటీ ట్వంటీలో జనవరిలో అమ్మఒడి అమౌంట్ అందరి అకౌంట్లో వేశారు సో వాళ్ళందరూ మళ్ళీ ఈసారి కూడా అప్లై చేసుకోవాలని ఉంటుంది అడుగుతున్నారు సో మీరు మీ పిల్లల్ని స్కూల్ చేంజ్ చేస్తుంటారు కదా కొంతమంది ఈ స్కూల్ నుంచి వేరే స్కూల్ చేంజ్ చేయడం కానీ ఇలా జరుగుతుంటుంది కాబట్టి సో ఎవరైతే లాస్ట్ టైం అప్లై చేస్తారో వాళ్ళందరూ మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మనకు మళ్ళీ కొత్త అర్హుల లిస్ట్ అనేది వస్తుంది ఈ అర్హుల లిస్ట్ మనకు డిసెంబర్లో వస్తుందండి డిసెంబర్లో అర్హుల లిస్ట్ వచ్చేసి మనకు జనవరిలోనే అమౌంట్ అనేది వస్తుంది సో రెండు వేల ఇరవై ఒకటి అమ్మఒడి వచ్చేసి జనవరి ట్వంటీ ట్వంటీ వన్లోనే ఇస్తామని జగన్ గారు షెడ్యూల్ అయితే ప్రకటించారు దాని మీద దానిపైన ఎటువంటి మార్కులు ఉండదని మనం భావిస్తున్నాం ఎందుకంటే మనకు స్కూల్స్ అనేది నెక్స్ట్ మంత్ అక్టోబర్లో ఓపెన్ చేస్తామని చెప్పారు చాలా వరకు అక్టోబర్ ఫిఫ్త్ అన్ని స్కూల్స్ ఓపెన్ చేస్తాము బట్ స్కూల్స్కి పిల్లలు పంపించాలంటే పేరెంట్ పర్మిషన్ అయితే తప్పకుండా తీసుకోవాలి స్కూల్స్ అనేది ఆల్రెడీ చెప్పారండి సో స్కూల్స్ చేరిన పిల్లలందరికీ అర్హులు అయితే కనుక వాళ్ళకు అమ్మఒడి అనేది వస్తుంది మీరు ఏ స్కూల్లో చదువుతున్నా కూడా మీకు వస్తుందండి మీ దగ్గర రైస్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఉంటే కనుక మీరు అర్హులు అయితే కనుక అమ్మఒడి మీ పిల్లలు స్కూల్లో చదువుతున్నట్టు డైరెక్ట్గా పదైదు వేల అమౌంట్ అనేది మీ అకౌంట్లో డైరెక్ట్గా డిపాజిట్ చేస్తామని చెప్పారు సో అదే విధంగా మనం కనుక చూసుకున్నట్లయితే ఎవరికైతే లాస్ట్ టైం అప్లై చేసుకునే అమౌంట్ పడలేదు వాళ్ళు కనుక ఈసారి అప్లై చేసుకుంటే రెండు అమౌంట్లు పడతాయి అంటే లాస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ ఈ ఇయర్ ఫిఫ్టీన్ పడుతుందని అడుగుతున్నారు సో లాస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ గురించి తెలియదు కానీ మనకి ఇయర్ ఫిఫ్టీన్ అయితే పడుతుంది జగన్ గారు ఏదైనా అప్డేట్ మనకు చూసుకున్నట్లయితే చాలా వరకు నేతలను నేస్తంగా లేని స్కీమ్స్ కొనని చూసుకున్నట్టయితే ఎవరికైతే లాస్ట్ టైం మిస్ అయ్యారో వాళ్ళందరికీ అమౌంట్ అనేది డబల్ ఇస్తామని చెప్పారు కానీ చాలా మందికి పడలేదండి సో చాలామంది హోప్స్ అయితే పెట్టుకున్నారు కానీ బట్ నాకు వరకు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుందండి ఒకవేళ మీరు లాస్ట్ లాస్ట్ టైం అప్లై చేసుకొని అర్హులు మిస్ మిస్ అయింటే కనుక ఈసారి కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకోండి ఈసారి మీకు అమౌంట్ అనేది తప్పకుండా వస్తుంది బట్ ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుందండి ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి సో నేను ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే అక్టోబర్ ఫిఫ్త్న అమ్మఒడి వచ్చిన వాళ్ళకు మరోసారి అకౌంట్లో అమ్మఒడి అమౌంట్ వేయనున్నారండి ఈ అమౌంట్ ఎందుకు వేయనున్నారంటే మనకు జగన్ గారు స్కూల్ తెరిచిన వెంటనే విద్యా కానుకని అమలు చేస్తామని చెప్పారు విద్యా కానుక అనేది ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవరైతే పిల్లలు చదువుతుంటారో వాళ్ళకు మాత్రమే విద్యా కానుక ఇస్తానని ఆల్రెడీ ప్రకటించారు విద్యా కానుకలో మనకి ఇస్తామని చెప్పారంటే షూసు టై స్టాక్స్ టెక్స్ట్ బుక్స్ బుక్స్ వీటితో పాటు మూడు జతలు యూనిఫామ్ ఫ్రీగా ఇస్తామని చెప్పారు సో ఇది ఒక కిట్ రూపంలో ఇస్తాము అలాగే కుట్టుకూళ్ళకి ఏదైతే యూనిఫామ్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఏదైతే ఖర్చు అవుతుందో అది కూడా ప్రభుత్వమే భరుస్తుందని ఆల్రెడీ చెప్పారు ఈ స్టిచ్చింగ్కి వచ్చేసి ఎంతైతే ఆ ఖర్చు అవుతుందో ఆ ఖర్చును డైరెక్ట్గా అమ్మ అకౌంట్లోనే వేస్తామని చెప్పారు ఈ అకౌంట్ డీటెయిల్స్ కోసం అమ్మఒడి స్కీమ్ని యూస్ చేసుకుంటామని చెప్పారు అమ్మఒడి స్కీమ్లో ఎవరికైతే అమౌంట్ వచ్చింటుందో వాళ్ళందరికీ అకౌంట్లో డైరెక్ట్గా డిపాజిట్ చేస్తామని చెప్పారు ఇది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి అండి ప్రైవేట్ స్కూల్స్ కాదు ప్రైవేట్ స్కూల్స్ అయితే మనకి ఇలాంటి కిట్లు ఇవన్నీ ఏమి ఇవ్వరు కాబట్టి మీకు అమౌంట్ అనేది రాదు బట్ అమ్మఒడి అయితే మీకు వస్తుందండి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నా పబ్లిక్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా కూడా మీకు అమ్మఒడి అయితే వస్తుంది బట్ మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని రోజు వీడియో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ వీడియో పైన మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఇంకా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నేను అందరికీ రెస్పాన్స్ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్